ఒక అందమైన కథను అంతకుమించి అందంగా చూపించొచ్చు అనేలా తనదైన సామ్రాజ్యాన్ని సృష్టించి అత్యధిక శాతం విజయవంతమైన చిత్రాలను నిర్మించిన సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి రామానాయుడు గారి నిర్మాణంలో వచ్చిన టాప్ 20 మూవీస్ ఏంటి అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఈ వీడియోలో చూసేద్దాం. రామానాయుడు గారు అంటే సురేష్ బాబు గారు కూడా కొన్నిట్లో నిర్మాణ బాధ్యతలు తీసుకుంటారు కాబట్టి ఇద్దరు కలిపి ఉంటాయని గమనించగలరు. ఇక నెంబర్ 1 ప్రేమ్ నగర్. అక్కినేని నాగేశ్వరరావు గారి మీద ఆ కథ మీద నమ్మకంతో రామానాయుడు గారు ఉన్న ఆస్తులన్నీ పణంగా పెట్టి నిర్మించిన చిత్రం ఇది. అయితే ఆ నమ్మకాన్ని ఏమాత్రం వమ్ము చేయకుండా పెట్టిన దానికి మూడింతల లాభాన్ని ఆర్జించి టాలీవుడ్ బాక్సాఫీస్ పై కనక వర్షం కురిపించింది. 750 రోజులు ఏకధాటిగా ఆడింది ఈ ప్రేమ్ నగర్. వాణిశ్రీ హీరోయిన్ కాగా ఆమె ప్రేమ కోసం అనుక్షణం పరితపించే పాత్రలో ఏఎన్ఆర్ నటన మనసుగతి ఇంతే అంటూ ఆత్రేయ గారు రచించిన పాటకు అద్భుతమైన గానంతో ఘంటసలలోని ఆర్ద్రతను తీసుకుని సెకండ్ హాఫ్లో ఏఎన్ఆర్ గారు నటించిన తీరు ప్రేక్షకుల కళ్ళల నుండి కన్నీళ్లు రప్పిస్తాయి. ఈ మూవీకి డైరెక్టర్ కెఎస్ ప్రకాష్ రావు గారు కాగా మ్యూజిక్ డైరెక్టర్ కెవి మహాదేవన్ గారు. ఇక నెంబర్ 2 టాలీవుడ్ చరిత్రలో 50కి పైగా సెంటర్లలో డైరెక్టర్ 100 డేస్ కంప్లీట్ చేసుకున్న తొలి తెలుగు చిత్రం ప్రేమించుకుందాం రా. ఒక చక్కటి ఆహ్లాదకరమైన ప్రేమ చుట్టూ కత్తులు బాంబులు వంటి కరుడుగట్టిన వాతావరణం, మరి అవన్నీ ఛేదించి హీరో ఎలా తన నమ్ముకున్న అమ్మాయిని గెలిపించుకున్నాడు అన్నది ఆద్యంతం వెంకీ మార్క్ టైమింగ్తో ఆకట్టుకునేలా తెరకెక్కించారు. అంజలా జవేరీ హీరోయిన్ కాగా ఈ సినిమాకు ముందే ప్రాణం పోశారు మణిశర్మ మహేష్ మాధవన్లు తమ మ్యూజిక్ దర్శకత్వంలో. మూవీ 1997లో రిలీజ్ అయి ఆ ఏడాది హయ్యెస్ట్ గ్రాసర్గా 20 కోట్ల పైన కలెక్ట్ చేసి ఇక నుండి టాలీవుడ్లో ఈ రికార్డులు కొట్టేదెవరో చూస్తా అనేలా పోటీ వాతావరణాన్ని భారీగా పెంచింది. దీనికి డైరెక్టర్ జయంత్ సి పరాంతి. ఇక నెంబర్ 3 పాలు మేగడ తాగి సుకుమారంగా పెరిగిన క్యారెక్టర్ల శోభన్ బాబు గెంజినీళ్లు తాగి కర్కసంగా విప్లవకారుడు వదిలిన ఊపిరి పాత్రలో కృష్ణ గారు నటించిన సెన్సేషనల్ మల్టీస్టారర్ మూవీ ముందడుగు. నిజంగా ఇంత గొప్ప చిత్రాన్ని అంతే గొప్పగా తెరకెక్కించడంలో డి రామానాయుడు గారి స్ఫూర్తిని ఎంత మెచ్చుకున్నా తక్కువే. ఒక కళాకారుడి దృష్టికోణం ఎంత వేగంగా ఉంటుంది అనే దానికి నిదర్శనంగా ఈ మూవీని భారీగా తెరకెక్కించడమే కాక సినిమాలో ఇద్దరు హీరోలు పోటీపడి నటించేలా ఆ పాత్రను సెలెక్ట్ చేసుకోవడంలో ఘన విజయం సాధించారని చెప్పొచ్చు. మచ్చుకి ఒక ఉదాహరణగా చూస్తే శోభన్ బాబు గారి పాట వస్తే కృష్ణ గారి ఫ్యాన్స్ బయటికి వెళ్ళిపోవడం, కృష్ణ గారి పాటలు వస్తే శోభన్ బాబు గారి ఫ్యాన్స్ బయటికి వెళ్ళిపోవడం జరుగుతూ ఉండేదట. అలా మల్టీస్టారర్స్లో మరే మూవీ ఆడననే రోజులు అత్యధికంగా ప్రదర్శితమై నేటికి ఆ రికార్డు చెక్కు చెదరకుండా ఉందంటే ఎంత పొగిడిన ఈ సినిమాలు తక్కువే. కె బాపయ్య గారి డైరెక్షన్లో 1983లో వచ్చిన ఈ మూవీ 6.5 కోట్ల పైన అప్పట్లో కలెక్ట్ చేసి సెన్సేషన్ సృష్టించింది. నెంబర్ 4 సోగ్గాడు. ఇది కదా శోభన్ బాబు గారి సినిమా అంటే అనేలా బాక్సాఫీస్ వద్ద రాజుల సింహాసనం వేసు కూర్చునేంత గొప్పగా ఈ మూవీని తెరకెక్కించారు రామానాయుడు గారు. పాటకి పాట, మాటకి మాట, అందం, అభినయం అన్ని ఒకదానితో ఒకటి పోటీపడి నటించాయా అనేలా ఇటు ప్రేమించిన అమ్మాయిని పొందలేని పరిస్థితులు, వాటిని దాటేందుకు ఇతను చేసే ప్రయత్నాలు, సోగ్గాడిగా అమాయకత్వం మొండితనం కలగలిపిన పాత్రలో శోభన్ బాబు గారు నటించిన తీరు చూస్తే నిజంగా ఈ భూమి మీద ఈ పాత్రకు ఈ హీరో తప్ప ఇంకెవ్వరు ఇంత గొప్పగా సూట్ అవ్వరు అని ముక్తకంఠంతో చెప్పేయచ్చు. అంత అద్భుతంగా నటించారు శోభన్ బాబు గారు. ఏడుకొండలవాడ వెంకటేష్ అనే పాటను హుషారుగా ట్రాజడీగా అద్భుతంగా మలచగా ఈ మూవీ రికార్డులు అజరామరం అని చెప్పాలి. మొదటిసారిగా టైటిల్ రోల్తో వచ్చిన చిత్రాలు ఒకే ఏరియాలో 3 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన తొలి కలర్ ఫిల్మ్గా అనేక ఏరియాలో రికార్డు సృష్టించింది ఈ సోగ్గాడు. వైజాగ్ వెస్ట్ గోదావరి ఇలా విజయవాడ అలంకారంలో 57 రోజుల పాటు అన్ని షోస్ హౌస్ఫుల్ అయిన తొలి తెలుగు మూవీ కూడా ఈ సోగ్గడే. దీనికి డైరెక్టర్ కె బాపయ్య గారు, జై చిత్ర జై సుధా హీరోయిన్లు. ఇక నెంబర్ 5 డి రామానాయుడు గారి నుండి చెప్పుకునే నెక్స్ట్ మూవీ అహనా పెళ్ళంట. పెట్టిన పెట్టుబడికి 10ంతల లాభాన్ని రాబట్టి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది సినిమా. ఇలా రాజేంద్ర ప్రసాద్, కోటాలు ఇద్దరు హీరోలని చెప్పాలి. పిసినారితనంలో ఇద్దరు పోటీపడి మరీ నటించిన విధానం, తన ప్రేమను గెలిపించుకునేందుకు హీరో పడే పాటలు, నవ్వకుండా సినిమాను ఒక్క నిమిషం కూడా చూడలేమన్నంత గొప్ప కథను ఎంచుకున్నారు రామానాయుడు గారు. 1987లో వచ్చిన ఈ మూవీకి దర్శకులు జంధ్యాల గారు కాగా నత్తితో అవతల వారిని నవ్వించే పాత్రలో బ్రహ్మి క్యారెక్టర్ గాని కోడిని చూస్తూ కోట అన్నం తినడం, అది చూసి పిచ్చివాడిల రోడ్లపై తిరిగే సుత్తి వీరభద్రరావు గారి కామెడీ, ఇలా ఒక్కరు కూడా తగ్గేదిలే అనేలా తమ తమ పాత్రలో అద్భుతంగా నటించారు. కేవలం 16 లక్షలతో తెరకెక్కిన ఈ మూవీ సుమారు 5 కోట్ల మేర కలెక్ట్ చేసి నిర్మాత పంట పండించింది. నెంబర్ 6 రామానాయుడు గారు చాలా దూరదృష్టితో తన కుమారుడైన వెంకటేష్ తో తెరకెక్కించిన మూవీ బొబ్బిలి రాజా. వెంకీకి తొలి మాస్ బ్లాక్ బస్టర్ తో పాటు టాప్ హీరో అన్న రేంజ్ హిట్ ని తీసుకుని వచ్చారు ఈ సినిమాతో. ఒక రివెంజ్ డ్రామాని ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించిన విధానం, చూస్తున్నంతసేపు ఇంత అందంగా తెరకెక్కించడం ఎలా సాధ్యమైంది అనేలా ఒక హాలీవుడ్ అందాల రాసి అనేలా దివ్య భారతి వైపు యువకుల చూపులు తిప్పుకునేలా చేయడం, అద్భుతమైన విజువల్ వండర్ చేశారు. అలాగే వెంకీ తాలూకా హీరోయిజం ఇలా వెలసి సినిమా బ్రహ్మాండమైన విజయాన్ని నమోదు చేసుకునేలా చేసింది. అత్యధిక సెంటర్స్ లో 200 రోజులు ఆడింది. బి గోపాల్ అద్భుతంగా దర్శకత్వ ప్రతిభ చూపించారు ఈ సినిమాకి. ఇక నెంబర్ 7 నువ్వు నాకు నచ్చావు. తనయుడు వెంకటేష్ తో
ఆల్ టైమ్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రాన్ని ఇంత గొప్పగా చూసిన కొద్దీ చూడాలనిపించేలా సరైన కథను సెలెక్ట్ చేసుకోవడంలోనే మూవీ మొగల్ రామానాయుడు గారు సగం సక్సెస్ కొట్టేశారు. ఇక మిగిలిన సగం తారాగణం అన్న టెక్నీషియన్స్ ని. కె విజయభాస్కర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ చిత్రానికి కోటి గారి పాటలు మరింత జీవం పోయేగా ఆర్త్యా గారి వాళ్ళకి తొలి మూవీ కూడా ఇదే. ఈ మూవీ కలెక్షన్ల పరంగా ఒక ట్రెండ్ సృష్టించింది. 18 కోట్ల పైన కలెక్ట్ చేసి డిస్ట్రిబ్యూటర్లకు 10 కోట్ల పైన లాభాలని తీసుకొచ్చి పెట్టి వరుస ఫ్లాపుల తర్వాత వెంకీ కెరీర్ ని మళ్ళీ గాడిలో పడేలా చేసింది నువ్వు నాకు నచ్చావు. ఇక నెంబర్ 8 నువ్వు లేక నేను లేను ఒక స్వచ్ఛమైన ప్రేమ కథను అంతే స్వచ్ఛమైన కుటుంబ విలువల మధ్య చూపించి ఆహ్లాదకరంగా ఉండేలా మలిచారు నిర్మాత డి రామానాయుడు గారు. దర్శకునిగా వై కాశీ విశ్వనాథ్ గారు అద్భుతంగా రాణించారు. తరుణ్ ఆర్త్యా అగర్వాల్ నటించిన ఈ మూవీ 2002లో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని దక్కించుకుంది. చిన్ననాటి స్నేహం ప్రేమగా మారగా ఆ ప్రేమను పెద్దవాళ్లకు చెప్పలేని విధంగా వీరు త్యాగం చేయడం ఇలా చక్కటి ఎమోషన్తో మలిచారు దీన్ని. పాటలు ఎంత బ్రహ్మాండమైన విజయాన్ని అందుకున్నాయంటే మాటల్లో చెప్పలేం. ఆ క్రెడిట్ మరి ఆర్పి పట్నాయక్ గారు. ఇక రామానాయుడు గారి టాప్ 9th మూవీ దేవత. శోభన్ బాబు గారిపై రామానాయుడు గారికి ఎంత బాగా గురువుందో గానీ పట్టిందల్లా బంగారమై కూర్చుంటుంది. అలాంటి మరో మూవీ ఈ దేవత. ప్రేమకు పెళ్లికి మధ్య భార్యకు ప్రేయసికి మధ్య ఒక హీరో పడే వేదన చివరికి శ్రీదేవి త్యాగం ఇలా మూవీ ఆద్యాంతం చక్కటి ఫీల్తో తీసుకుని వెళ్లేలా చేశారు దర్శకులు రాఘవేంద్రులు. ఈ మూవీ భారీ విజయాన్ని దక్కించుకోగా ఇందులో వచ్చే వెళ్ళు వచ్చే గోదారమ్మ అనే పాట చాట్ బస్టర్ రాయలసీమ ఏరియాలో ఒకే కేంద్రంలో 2 థియేటర్లలో 100 డేస్ ఆడిన తొలి చిత్రం దేవత. ఇక మూవీ మొగల్ రామానాయుడు గారి టాప్ 20 తర్వాత చెప్పుకునే మూవీ రాముడు భీముడు. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన ఈ మూవీ పూర్తి స్థాయి నిర్మాతగా రామానాయుడు గారు చేపట్టిన తొలి చిత్రం. ఇది మంచి విజయం సాధించబట్టే రామానాయుడు గారి కెరీర్ ముందుకు సాగింది. అఫ్ కోర్స్ దీని తర్వాత వచ్చిన ప్రేమ నగర్ ముఖ్యంగా అనుకోండి. ఇక రాముడు భీముడిలో కైకాల సత్యనారాయణ గారు ఎన్టీఆర్కి డూబ్గా చేసి ప్రేక్షకుల్ని థ్రిల్కి గుర్తేశారు. 1964లో వచ్చిన ఈ చిత్రంకు డైరెక్టర్ తాపి చాణక్య గారు. పాటలన్నీ ఆపాత మధురాలు. నెంబర్ 11 జీవన తరంగాలు. ఇలాంటి సినిమా ఒక్కటైనా చూడాలి అని సగటు ప్రేక్షకుడు కోరుకుంటే అలాంటి సినిమా ఒక్కటైనా తీయాలి అని ఆ నిర్మాత కోరుకున్నారు. అలాగే అలాంటి సినిమాలో నటించాలని ఆ నటభూషణుడికి కూడా గట్టి కోరిక కాబోలు. అద్భుతంగా ఆ పాత్రలో ఒదిగిపోయారు. బంధాలు వాటి చుట్టూ ఉన్న అనురాగాలు పాశాలు రుణానుబంధాలు ఇలా ఒకదాన్ని ఒకటి అలుముకుంటూ చక్కటి విలువలతో తెరగెక్కిన మూవీ బాక్సాఫీస్ వద్ద బ్రహ్మాండమైన విజయాన్ని దక్కించుకోవడం జరిగింది. దీనికి దర్శకులు టి రామారావు గారు. 1973లో వచ్చింది ఈ సినిమా. ఇక నెంబర్ 12 కథానాయకుడు. చట్టం కళ్ళు కప్పి సమాజంలో దుర్మార్గపు పనులు చేసే కొందరు గోండాలపై హీరో బాలకృష్ణ తనదైన స్టైల్లో ఎలా యుద్ధం చేశాడన్నది కమర్షియల్ మాస్ ఎలిమెంట్స్తో ఆకట్టుకునేలా తెరకెక్కించారు నిర్మాత రామానాయుడు గారు. దర్శకులు దీనికి కె మురళీమోహన్ రావు గారు. 1984లో వచ్చిన ఈ మూవీ హిందీలో దీవానాగా 1986లో రిలీజ్ అయి అక్కడ కూడా మంచి విజయాన్ని దక్కించుకుంది. విజయశాంతి ఇందులో హీరోయిన్ కాగా బాలయ్యకు అక్కగా శారద గారు అద్భుతంగా నటించారు. ఇక నెంబర్ 13 తులసి. వెంకటేష్ నయనతార నటించిన ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఇది. తండ్రి కొడుకుల మధ్య ఉండే సున్నితమైన ఎఫెక్షన్, అదే టైంలో భార్యతనను వ్యతిరేకించడం, వీటి మధ్య సతమతమవుతున్నాయి ఆ హీరో ఎలా తన కుటుంబం కోసం నిలబడ్డాడు అన్నది విశేషంగా ఆకట్టుకుంటుంది. వెంకీ నయనతారాల నుండి చాలా ఫ్రెష్ ఎలిమెంట్స్తో సినిమా రావడం, అది కూడా బాగా కనెక్ట్ అవడంతో ఇది మంచి విజయాన్ని దక్కించుకుంది. బోయపాటి శ్రీను డైరెక్టర్ కాగా 2007లో ఈ సినిమా వచ్చింది. ఒక మంచి కథను తన తనయుడు సురేష్ బాబుకి ఇచ్చి నిర్మించారు రామానాయుడు గారు. ఇక ఈ మూవీ మొఘల నుండి చెప్పుకునే వాటిలో 14వ సినిమా ప్రేయసి రావే. శ్రీకాంత్ రాశిలు హీరో హీరోయిన్లు కాగా ఒక లవ్ స్టోరీని అనేక కోణాల్లో చూపించి క్లైమాక్స్లో కంటతడి పెట్టించే ఒక అద్భుతమైన కథను సెలెక్ట్ చేసుకున్న రామానాయుడు గారి గట్స్ చూస్తే ఇతనే ఈ సినిమాకి మొదటి హీరో అని చెప్పాలి. ప్రేమించిన అమ్మాయి కోసం తన గుండెను ఆమె భర్తకి ఇచ్చేసే అద్భుతమైన పాత్రలో శ్రీకాంత్ నటన నభూతో నభవిష్యత్ అనేలా ఉంటుంది. 1999లో వచ్చిన ఈ మూవీకి దర్శకులు చంద్రమహేష్. నెంబర్ 15 ప్రేమించు. కంటేనే అమ్మ అని అంటే ఎలా అనే ఒక చిన్న ట్యాగ్ లైన్ తీసుకుని దాని ఆత్మాభిమానం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనే వాటితో ముడిపెట్టి తన తల్లి కళ్ళు తెరుచుకునేలా కళ్ళు లేని ఒక కూతురు ఎలా ముందుకు వెళ్ళిందన్నది ఆద్యాంతం ఆకట్టుకునే ఫీల్తో తీసుకువెళ్లారు. లయా లక్ష్మీలు కూతురు తల్లులుగా అద్భుతంగా నటించారు. సాయి కిరణ్ ఇందులో హీరో. ఈ మూవీకి డైరెక్టర్ బోయిన సుబ్బారావు గారు కాగా ఇది 2001లో విడుదలైంది. ఈ సినిమా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో చోటు దక్కించుకోవడమే కాక 5 నంది అవార్డును సైతం గెలుచుకోవడం జరిగింది. అందులో రామానాయుడు గారికి ఒకటి. ఇక నెంబర్ 16 మల్లీశ్వరి. మీర్జాపూర్ యువరానికి బ్యాంక్ ఎంప్లాయీకి మధ్య నడిచే కామెడీ అండ్ లవ్ ఎమోషనల్ స్టోరీ ఇది. సినిమా ఒక పక్క ఎమోషనల్గా ట్రావెల్ చేస్తున్నాయి, అందులోనే ఇంకా ప్లేస్ లేదు బాబోయ్ అనేంతగా కడుపుబ్బ నవ్వించే కామెడీని చూపించి అద్భుతమైన విజయాన్ని అందించారు డైరెక్టర్ కె విజయభాస్కర్ గారు. వెంకటేష్ ఇందులో పెళ్లి కాని ప్రసాద్గా తనదైన టైమింగ్తో సినిమాను నిలబెట్టేశారు. కత్రినా కైఫ్ హీరోయిన్గా టాలీవుడ్లో చేసిన మొదటి సినిమా కూడా ఇదే. కోటి సంగీతంలో 2004లో వచ్చిన ఈ మూవీకి 2 నంది అవార్డులు రావడం జరిగింది. ఇక నెంబర్ 17 బెండు అప్పారావు. అల్లరి నరేష్తో అల్లరి అల్లరి చేయించాలన్న ఉద్దేశంతో ఒక చక్కటి కామెడీ లవ్ స్టోరీని ఎంచుకున్నారు రామానాయుడు గారు.
ఒక పల్లెటూరి బ్యాక్డ్రాప్ తో కదిలే ఈ సినిమా ఒక పదేళ్ల కిందటి సినిమాలు మనకు తలపిస్తూ ఆహ్లాదకరంగా చూస్తున్నంతసేపు చక్కగా నవ్వుకునేలా చేస్తుంది. ఆ ఫలితమే సినిమా బ్రహ్మాండమైన విజయం సాధించడానికి దోహదపడింది. అల్లరి నరేష్ కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డు సృష్టించింది ఈ సినిమా. ఈ 2009 లో వచ్చింది. దీనికి డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణరావు గారు. ఇక నెంబర్ 18 దృశ్యం. చదువు రాకపోయినా హీరో తన తెలివితేటలతో పెద్ద పెద్ద ఆఫీసర్లను సైతం బుడిడి కొట్టించి ఎలా తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు అన్నది చూస్తున్నంతసేపు ఎంతో సస్పెన్స్ గా కొనసాగేలా తెరకెక్కించారు. ఈ మూవీ మలయాళంలో మోహన్ లాల్ చేయగా తెలుగులో వెంకటేష్ అంతకు అంత ఇచ్చి పడేసేలా నటించి జీవించారు. మీనా ఇందులో హీరోయిన్. దృశ్య మూవీ 2014 లో రాగా దర్శకులు దీనికి శ్రీప్రియ గారు. కేవలం 6 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ 45 కోట్ల పైన షేర్ రాబట్టి లాభాలంటే ఎలా ఉండాలి అని బాక్సాఫీస్ కి తెలియజెప్పింది. గణేష్ దుర్మార్గులైన కొందరు వ్యక్తుల చేతిలో వైద్య రంగం ఎలా మోసపోతుంది అనేది కాన్సెప్ట్ గా తీసుకుని ఇందులో తన తనయుడు వెంకటేష్ ని హీరోగా పెట్టి రామానాయుడు గారు అద్భుతంగా దీన్ని నిర్మించడం జరిగింది. ముఖ్యంగా లంచం అనే అంశాన్ని భయంకరంగా చూపించే విధానంలో సినిమా బాగా సక్సెస్ అయింది. ఎమోషనల్ గా ఆకట్టుకున్న ఈ మూవీకి డైరెక్టర్ తిరుపతి స్వామి, మణిశర్మ గారు అద్భుతమైన స్కోర్ ఇవ్వగా బెస్ట్ యాక్టర్ గా వెంకటేష్ తో కలుపుకుని మొత్తం 5 నంది అవార్డులు వచ్చాయి ఈ సినిమాకి. ఇంకా బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ఫేర్ అవార్డును సైతం వెంకి గెలుచుకున్నారు. ఇక రామానాయుడు గారి టాప్ 20లో చివరగా చెప్పుకునే సినిమా ఇంద్రుడు చంద్రుడు. కమల్ హాసన్ ద్విపాత్ర అభినయం చేసిన ఈ మూవీ ఒక రకమైన ఉద్వేగంతో సాగుతుంది. కన్న బిడ్డల్ని పెళ్లాన్ని వదిలి వ్యసనపరుడైన వ్యక్తిగా కమల్ కోట్లలో మునగడం, చివరికి ఆ కోట్ల కంటే తనను అభిమానించే వారు ఎంత గొప్పవారో తెలుసుకుని ఎలా పశ్చాత్తాపడ్డాడో అన్నది ముఖ్యంగా ఈ సినిమాకు బాలు గారిని విశేషంగా ప్రశంసించాలి. కమల్ హాసన్ కి డబ్బింగ్ ఇచ్చే క్రమంలో పెద్ద అయిన వాయిస్ కి తగ్గట్లు పాటలు పాడడంలో కానీ ఎంతో నైపుణ్యాన్ని చూపించారు. డైరెక్టర్ దీనికి సురేష్ కృష్ణ గారు. ఇది 1989లో వచ్చింది. మరి తెలుసుకున్నారు కదా ది గ్రేట్ మూవీ మొగల్ గారి తెలుగు ది బెస్ట్ 20 మూవీస్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. దయచేసి మా తెలుగు నాటోడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.